ప్రతియొక్కరు గిరిజనులకు దళితులకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 7 సంవత్సరాల నుంచి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. పేదలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఉంటుందన్నారు ఆయన. ఈ కార్యక్రమంలో తలమడుగు జడ్పీటీసీ గణేష్ రెడ్డి, కళ్యాణం రాజేశ్వర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు చేసిన సర్వీస్ మొత్తం అమౌంట్ కట్టేయాలి. ఇదంతా దిక్కులేని పరిస్థితి. ఇదంతా ఎందుకని ఏదో నేను ఘనత సాధిస్తున్నా అని చెప్పి ఉద్యోగులకు 3 సంవత్సరాలు పెంచుండ్రు. కానీ ఉద్యోగం చేసే ఎవరికి కూడా ఇంట్రెస్ట్ లేదు ఆ 3 సంవత్సరాలు పెంచాలనేసి. కనుక ఏది ఏమైనా మరి అమ్మలారా, మీరు అనుకుంటుండొచ్చు మా అందరిని పిలిచి ఇక్కడ మీటింగ్ పెట్టి ఏదో స్పీచ్లు ఇస్తున్నారని. కాదు, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దాం. కలెక్టర్ అమ్మ మహిళ నట, నాకు ఇప్పుడు చెప్తుంది మా సుజాత అమ్మ, మరి కలెక్టర్ అమ్మ గారికి ఇక్కడ ఉండి 2 చేతులు దండం తెలియజేస్తా ఉన్నాం. తల్లి, నువ్వు ఆఫీస్లో ఉండండి. మీరు ఆఫీస్లో ఉండి ఈ దళిత బంధు గిరిజన లాని కొరకు వచ్చిన ఈ అందరికీ కాంగ్రెస్ పార్టీకి మీద నమ్మకం ఉన్నది. వీళ్ళు ఎందుకు వచ్చినారంటే కాంగ్రెస్ పార్టీ ఏ పథకం చెప్తే ఆ పథకం అమలు చేస్తుంది. మేము ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామంటే ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం. అట్లనే ఎస్సీలకి సప్లైన్ అమలు చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ సప్లైన్ అమలు చేసింది. అట్లనే ఎన్నో కార్యక్రమం, మైనార్టీలకి 4% రిజర్వేషన్ అయినా కానీ, మైనార్టీకి లోన్ అయినా, పిల్లలు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ అయినా కానీ, ఏ పథకం అయినా కానీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ మాట, కాంగ్రెస్ పార్టీ ఏ లీడర్ ఉన్నా కానీ ఆయన చెప్తే ఆ పథకం అమలు చేస్తారు. వాగ్వాదం ఇస్తే కరెంట్ ఫ్రీ అంటే కరెంట్ అన్ని రైతులకు, జితనే కిసానే కరెంట్ ఫ్రీ బోలతో సొప్పు కాంగ్రెస్ పార్టీకి దౌర్మే కిసానకు కరెంట్ ఫ్రీ మిలా సొప్పు ఇంద్రమ్మగా ఘర్ దేతే బోలే తో సొప్పు ఏక రూమ్ గా దియే హోంగే లేకిన్ సొప్పు ఘర్ దియే దియే కి నే భాయి.